అందరికీ నమస్కారం. లవ్ సైకిల్, జనరల్గా ప్రతి మనిషికి లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో స్టేజెస్ ఉంటాయి, దాన్ని మనం లైఫ్ సైకిల్ అంటాము. అదేవిధంగా ప్రేమలో పడిన వాళ్ళకి ఎన్నో స్టేజెస్ ఉంటాయి. ముందుగా పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్, మళ్ళీ మిస్ అవ్వడము, మళ్ళీ కలుసుకోవడం. ఈ స్టేజెస్ ప్రతి ప్రేమ జంటలో జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి తరుణంలో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక రియల్ లవ్ స్టోరీ లాంటిది కాకుండా ఒక ఫేక్ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ తోటి తీసుకోవడం జరిగింది. జనరల్గా ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడితే తనని ప్రేమించిన వాడు తన్ని బాగా చూసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం మొత్తం తనతో పాటు ఉండాలి అని కోరుకుంటుంది. కానీ ఈ సినిమాలో కథానాయకి మాత్రం తనని ప్రేమించిన వాడు తన్ని సరిగ్గా చూసుకోకూడదు, తను వదిలేసేయాలి, మళ్ళీ దగ్గర రాకూడదు అన్న ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చేశాం. తిక్క క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం హీరో. తన కంటికే కాదు మనసుకు కూడా నచ్చిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అనే కాన్సెప్ట్తో ఒక అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడనే దాంతో వెళ్తుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో సినిమా తర్వాత నేను రేష్మ కలిసి నటిస్తున్న చిత్రం అండి ఇది, లవ్ సైకిల్. ఈ మూవీలో అంటే ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అప్పుడు చూపించాము, అంటే అప్పుడప్పుడే ప్రేమలో పడి అలాగ తిరిగేది అంతా ఈ రోజుల్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, అంటే ఇవాళ రోజున యూత్ వాళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అన్నది వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్నే మేము చిన్న అంటే లైక్ ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఇందాక సార్ చెప్పినట్టుగా, సపన్ గారు చెప్పినట్టు ఆ మూవీ అంటే లైక్ హీరోయిన్కి ఎప్పుడు హీరోని వదిలిచ్చేసుకుందామా అని, హీరోకేమో ఎప్పుడు దీన్ని వదిలిచ్చేసుకుందామని, కానీ ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా ప్రేమలోనే ఉంటారు. ఆ కాన్సెప్ట్ చాలా ఎంటర్టైనింగ్గా జరుగుతూ ఉంటుందండి ఈ మూవీ మొత్తం. అట్ ద సేమ్ టైమ్ నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు ఈ మూవీలో, చంటి గారు, అంబట్ సీని గారు. సో అది ఆ ఫన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం గబ్బర్ సింగ్ బ్యాచ్ చేసిన లాస్ట్లో క్లైమాక్స్లో చేసే హడావిడి అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. లవ్ సైకిల్, బెల్లు బ్రేకులు లేవు. ఈ కథ విన్నప్పుడు చాలా ఎంటర్టైన్మెంటుగా, ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా కథలో ఒక మంచి లవ్ ఫీలింగు. డైరెక్టరు ఫస్ట్ నుంచి చివరి దాకా స్క్రీన్ ప్లే నడిపే విధానం నాకు బాగా నచ్చి, నేను యాక్చువల్గా ఈ సినిమా నేను కాదు ప్రొడ్యూసర్ని, వేరే ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఈ లైన్ బాగుంది చేద్దామని ఈ రోజు రిలీజ్ అయినాక, శ్రీ రేష్మ, శ్రీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుందని ఈ ప్రపోజల్ని చిత్రంగా మారడానికి పూర్తిగా సపన్ గారి సహకారం కానివ్వండి, ఆయన తెచ్చుకున్న కథ కానివ్వండి, అంత పట్టు ఉంది. లవ్ సైకిల్, బెల్లు బ్రేకిల్ లవ్ సినిమాలో డైరెక్టర్ సపన్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. డిఎస్ రావు గారు కూడా ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది అని కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముందుగా నా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఇంత మంచి సినిమాలు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో, ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయింది. మీ అందరికీ తెలుసు మార్చ్ 23 ఉగాది రోజు రిలీజ్ అయింది ఇది. ఈ సినిమా కూడా ఈ ఉగాది రిలీజ్ అయి ఉంటే బాగుండేదని అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అవుతుందన్నారు. అదే కాంబినేషన్ శ్రీ, రేష్మ, అలాగే ఈ రోజుల్లో నేను కూడా చేశాను మీ అందరికీ తెలుసు. అవునా? ఇప్పుడు ఈ సినిమా లవ్ సైకిల్, సినిమా చాలా బాగా వచ్చిందని డైరెక్టర్ గారు నిన్న చూశారు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరూ కూడా చాలా బాగా వచ్చింది చెప్తున్నారు, చాలా హ్యాపీ. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా అగిస్టర్ చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు.